మేడం ముందుగా 41 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు తెలుగుదేశం పార్టీకి మీరు ఆ పార్టీలో ఉన్న నాయకురాలు కాబట్టి మీకు కంగ్రాట్యులేషన్ చెప్తున్నాను ఇప్పుడు తెలంగాణ గడ్డ మీద పుట్టిన ఈ పార్టీ ఇవాల 41వ సంతంలోకి అడుగు పెట్టింది ఇప్పుడు ఎలక్షన్స్ తరుణంలో అంటే దగ్గరికి వస్తున్నాయి కాబట్టి ఈ సభ నుంచి ఎన్నికల సంకరామం పూర్తిచచ్చు అనుకోవచ్చు ఎన్నికలకు ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ రెడీగానే ఉంది మేము ఎప్పుడు అంటే ఇన్ఫాక్ట్ 2014 రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి కూడా వి ఆర్ ఆల్వేస్ యాక్టివ్ ఖచ్చితంగా కాకపోతే ఇప్పుడు ఇది ఎన్నికల ఇయర్ ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది ఇయర్ లో మనకి ఇక్కడ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఒక దిశా నిర్దేశం అనేటువంటిది అయితే మా క్యాడర్ కి ఎందుకంటే ఇది మా ప్రతినిధుల సభ కాబట్టి దిశా నిర్దేశం అయితే మా క్యాడర్ కి ఖచ్చితంగా వస్తుంది అంటే మనం 2019 ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఉప ఎన్నికలు ఎక్కడ జరిగినా గానీ టీడీపీ పోటీ చేయడం జరగలేదు అది నాయకత్వం ఏమీ వలనో లేకపోతే పార్టీ అనేది ఇంకా సంస్థాగతంగా ఇంకా బలోపేతం కాలేదనో మొత్తానికి ఆ ఎన్నికలకి పోవడం జరగలేదు కానీ ఇప్పుడు వచ్చే ఎన్నికలకి టీడీపీ అనేది కేసీఆర్ గారికి కత్తిరామయ్య సామ్లాగానే చేస్తుంది తప్ప అంత ఈజీగా చేయదని చాలా మంది నాయకులు చెప్తున్నారు అలా ఏం లేదు యాక్చువల్ గా ఏంటి అంటే ఇక్కడ మేము ఎందుకు కంటెస్ట్ చేయలేదు అనే దానికి ఒక రీజన్ ఇప్పుడు కొన్ని ఇప్పుడు హుజరాబాద్ ఎన్నికలు తీసుకున్నాం అది వాళ్ళు అది ఒక మనీ పవర్ గేమ్ అయింది తప్పించి ఇంకేమీ లేదు మునుగోడ తీసుకున్నాం పవర్ గేమ్ అయింది సో అలాంటి వాటిల్లో మేము కంటెస్ట్ చేసి అనవసరంగా ఒక విధమైనటువంటి రాంగ్ మెసేజ్ ప్రజలకు కూడా ఇవ్వదలుచుకున్నాం బట్ వి హావ్ ఆల్వేస్ విత్ ద పీపుల్ ఎక్కడ ఏ సమస్య జరిగినా ఖచ్చితంగా మేము ఉన్నాం వాళ్ళతో కానీ ఎలక్షన్స్ అంటేనే ఇప్పుడు డబ్బులతో కూడింది అయింది ఇప్పుడు అంటే డబ్బులు ఈ మద్యం అనేది కామన్ అయిపోయింది కానీ టీడీపీ దానికి కొంచెం విరుద్ధంగానే ఎప్పుడు ఎలక్షన్ నడిపించుకుని వచ్చింది కానీ ఈ తెలంగాణలో ఎలక్షన్స్ సాధారణంగా జరిగే పరిస్థితి కనపడట్లేదు కానీ మరి టీడీపీ దాన్ని ఎలా ఎదుర్కోబోతుంది ఎవరు ఆ ఒకనొక రోజున అంటే ఇప్పుడు మనం పార్టీ ఆవిర్భావ దినోత్సవం చేసుకుంటున్నాం కాబట్టి ఒక విషయం గుర్తు చేస్తాను 82లో అసలు రాజకీయాలు అనేటువంటివి సాధారణ ప్రజలకు అసలు రీచబిలిటీలో కూడా ఉండవు అవి అని అనుకున్న రోజున ఒక డాక్టర్ని ఒక ఇంజనీర్ని ఒక లాయర్ని ఒక లెక్చరర్ని ఇలాంటి ఒక సాధారణ గృహిణి వీళ్ళందరినీ కూడా రైతుల్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చినటువంటి వ్యక్తి అన్నానందమూరి తారక రామారావు గారు సో ఎక్కడ కూడా ఒక చేంజ్ ఒక ఇన్నోవేషన్ ఒక డిఫరెన్స్ తీసుకురావాలంటే తెలుగుదేశం పార్టీ మాత్రమే ఇవాళ మద్యంతో డబ్బులతోటి రాజకీయం చేస్తున్నటువంటి ప్రబుద్ధులందరికీ కూడా ఒకటే చెప్తున్నాం బాబు తెలుగుదేశం పార్టీ ఉంది ప్రజల తరఫున కొట్లాడడానికి తెలుగుదేశం పార్టీ ఉంది మీరు చేసేటువంటి చెత్త రాజకీయాల్ని రూపుమాపడానికి తెలుగుదేశం పార్టీ వస్తుంది ప్రజలు తెలుగుదేశం పార్టీ తరఫున ఉన్నారు కానీ ఇప్పుడు తెలంగాణలో కేటీఆర్ గారు ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేశారు ఆయన కాలే హైదరాబాద్ ఇలా ఉంది పొగుడుతూనే మరోపక్క జగన్మోహన్ రెడ్డి గారితో అంతర్గత రాజకీయాలు చేసుకుంటూ పార్టీని గెలవనీయకుండా చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు మరి ఈ రకంగా రాజకీయం చేయడం అనేది టీడీపీకి ఎంతవరకు అది వాళ్ళ కుసంస్కృతి వాళ్ళ కుసంస్కారాన్ని అది బయటపెడుతుంది ఎందుకనంటే ఆ రోజున కూడా మనం చూస్తే రిటర్న్ గిఫ్ట్లు ఇస్తాం అది ఇస్తాం ఇది ఇస్తాం అని చెప్పి మాట్లాడారు వాళ్ళు వాళ్ళు కేవలం రాజకీయ పరంగా ఒక వాళ్ళ స్వార్థం కోసం ఆలోచిస్తారు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఒక వ్యక్తి గురించో ఒక ప్రాంతం గురించో ఒక చిన్నపాటి దీని గురించో మాట్లాడు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ప్రజల గురించి మాట్లాడుతుంది వ్యవస్థల గురించి మాట్లాడుతుంది మేము పనిచేసేది కూడా ప్రజల కోసం వ్యవస్థల కోసం సో వీళ్ళలాగా మేము ఏ రోజున కూడా ఆ కుంచితపు రాజకీయాలు చేయం మేము కానీ వాటన్నిటినీ తట్టుకోగలిగేటువంటి ఏకైక శక్తి తెలుగుదేశం పార్టీ మాత్రం తెలంగాణలో ఇప్పుడు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నడుస్తుంది అది ఎలక్షన్స్ కోసమే అని అనుకోవచ్చా లేకపోతే ఎవరైతే నిరుత్సాహం అంటే కార్యకర్తలు నాయకత్వం సరిగ్గా లేదు కాబట్టి నమ్మకం కోల్పోయిన వాళ్ళకి నమ్మకం కల్పించడానికి ఈ కార్యక్రమం చేపట్టారు ఇంటింటికి తెలుగుదేశం అనేటువంటి కార్యక్రమం మేము ఈ ప్రాంతంలో 18 సంవత్సరాలుగా అధికారంలో లేము కాబట్టి ఇప్పుడు అంటే ఈ జనరేషన్ పిల్లలకి వాట్ టీడీపీ ఈజ్ అనేటువంటిది అంత తొందరగా తెలిసే అవకాశం లేదు ఆల్మోస్ట్ 18-19 సంవత్సరాలుగా మేము అధికారంలో లేము కాబట్టి సో వాళ్ళకి టీడీపీని గుర్తు చేసేటువంటి ఒక ప్రక్రియ మేము చేసినటువంటి అభివృద్ధిని ప్రజలకి గుర్తు చేసేటువంటి ఒక ప్రక్రియ దీనికి ఎలక్షన్లకి ఏం లింక్ లేదు థ్యాంక్ యూ